కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగా నటుడు సోను సూద్ ప్రశంసలు పొందారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంది. పెద్దల నుంచి పిల్లల వరకు ఓ అభిమానం ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో ఓ బాలుడు సోను సూద్పై ఉన్న అభిమానాన్ని కాస్త వెరైటీగా చూపించాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారానికి చెందిన గురవయ్య పుష్పలతల కుమారుడు విరాట్. ఈ కుటుంబం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఓ శుభకార్యానికి వెళ్ళింది. కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీలో సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్గా సోను సూద్ కనిపించారు. విలన్ పాత్రలో ఉన్న సోను సూద్ను హీరో కొట్టడంతో కోపానికి గురైన విరాట్ అందుబాటులో ఉన్న ఓ రాయి విసరడంతో టీవీ పగిలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. టీవీ ఎందుకు పగులు కొట్టావని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సోను సూద్ను కొట్టినందుకు కోపం వచ్చిందనడంతో ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని సోను సూద్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి తన వంతు సాయం అందిస్తూ రియల్ హీరో అయిపోయాడు నటుడు సోను సూద్. గతేడాది లాక్డౌన్లో ఎంతోమంది వలస కార్మికులకు తమ సొంతోళ్లకు చేర్చాడు. బస్సులు రైళ్ల నుంచి ఏకంగా విమానాల వరకు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్పించి వారి కన్నీళ్లు తుడిచాడు. సెకండ్ వేవ్లో ఆక్సిజన్, మందులు, ఆసుపత్రుల్లో బెడ్లు ఇలా ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. కష్టం వచ్చిందని చెబితే చాలు, వెంటనే స్పందించి అండగా నిలుస్తున్నారు. సోను సూద్ ఫౌండేషన్కు జనాలు కూడా తమకు తోచినంత విరాళాలు ఇస్తున్నారు. ఎవరు ఏ సాయం కావాలని అడిగినా వెంటనే నేనున్నానంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ప్రతిరోజు వేల మంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. మరికొందరు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ సోను సూద్ ఇంటికి వచ్చి ఆయన్ని కలుసుకుని తమ కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు. సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా చర్యలు చేపడుతున్నారు సోను సూద్. గంట మీద వస్తాలి.